కోవిడ్ తర్వాత వ్యవస్థలన్నీ గాడిన పడుతున్నాయి. ఆలయాల్లోనూ ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే కోవిడ్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల సంఖ్య పెరగకపోయినా స్వామివారి హుండీ ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి సన్నిధిలో ఎన్నో మార్పులకు కరోనా వైరస్ కారణమైంది. శ్రీవారి ఆలయంలో ఎన్నడూ లేని విధంగా 80 రోజుల పాటు దర్శనాలు నిలిపివేసి స్వామివారికి ఏకాంతంగానే పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో టీటీడీ ఆదాయంపై ప్రభావం పడింది. ఏడాది ఆదాయం 1,350 కోట్లు వస్తుందని టీటీడీ అంచనా వేసినా అది 500 కోట్లకు మాత్రమే పరిమితం అయింది. ఇక టీటీడీ వార్షిక బడ్జెట్ కూడా 3,309 కోట్లతో అంచనా వేసినా 2,000 కోట్ల రూపాయలకు పరిమితయ్యే అవకాశం కనిపిస్తోంది. కరోనా కారణంగా టీటీడీ ఆదాయం తగ్గుముఖం పట్టడంతో పాటు శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో శ్రీవారి ఆలయంలో దర్శనాలు కూడా ప్రారంభించింది టీటీడీ. జూన్ 8 నుంచి పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు. మొదట్లో రోజుకి 6,000 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం కల్పించారు. హుండీ ఆదాయం 30 నుంచి 50 లక్షల రూపాయల వరకు వచ్చేది. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను టీటీడీ క్రమంగా పెంచింది. ప్రస్తుతం నిత్యం 40,000 మంది వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది. దీంతో హుండీ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోంది. 2019 డిసెంబర్ నెలలో శ్రీవారిని 21,50,000 మంది భక్తులు దర్శించుకోగా 2020 డిసెంబర్లో 11 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక 2019లో హుండీ ద్వారా 96 కోట్ల ఆదాయం లభించగా 2020 డిసెంబర్లో హుండీ ద్వారా 78 కోట్ల ఆదాయం వచ్చింది. ఇలా కరోనా సమయంలో స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య పెద్దగా పెరగకపోయినా హుండీ ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ 2016 నుంచి ప్రారంభం కానుండటంతో శ్రీవారి దర్శనానికి అనుమతించే భక్తుల సంఖ్యను కూడా టీటీడీ పెంచనుంది. దీంతో స్వామివారి హుండీ ఆదాయం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది.